ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులు చాలా తక్కువ మొత్తంలో చేసింది వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ మూడున్నర సంవత్సరాల్లో లక్ష ఇరవై వేల కోట్లో లక్షా నలభై వేల కోట్లో సంథింగ్ లైక్ దట్ చేసామనేది ఇవాళ వారి అధికార పత్రిక సొంత పత్రిక రాసిన ఇది రాసుకున్న కథనం ఏంటి అంటే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఈ మూడేళ్లలో చేసిన అప్పు అనేది చేసిన లెక్క చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో దిగిపోయే నాటికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల రుణవారం ఏపీ మీద పెట్టి వెళ్ళాడు అనేది ఇంకొకటి కానీ ఇప్పుడు లోకం కోడే కూస్తున్నది ఏంటి ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు రుణం ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటే సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆరు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ ఇంత అప్పు చేసి ఏం చేశారు చేట్లో అని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి మీడియాగా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ బడ్జెట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు సాక్షి అంటే వారి మీడియా కానీ ప్రభుత్వం కానీ ఆర్థిక మంత్రి కానీ లేకపోతే అధికారికంగా ప్రభుత్వం కానీ ఏమంటుంది అంటే ఇదంతా బోగస్ వీళ్ళు మా మీద బురద చల్లుతున్నారు మొన్న దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని ఆర్బీఐ చెప్పింది ఇప్పుడు వీళ్ళు ఒక నివేదిక పట్టుకొచ్చి ఏం చెప్తారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక ఏడాది మార్చి నాటికి వివిధ రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల చేసింది ఆ నివేదికలో ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కంటే పైన ఏడు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు లేనిపోని సృష్టించి మా మీద రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రాస్తున్నారు కసి లేకపోతే ఒక ఉక్రోషం ఒక ద్వేషం నింపుకొని ఈ మీడియా కానీ ఆ పార్టీలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఊదరగొట్టే దుష్టచ్చే దుష్టం కానీ ఇదే మాట్లాడుతున్నారు తప్ప అసలు విషయం అది కాదు అనేది వారు చెప్తున్న మాట నిజమేనా అసలు అప్పు ఏంటి అప్పు ఎంత చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత అప్పు అయింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎంత అప్పు తీసుకున్నారు ఈ మంగళవారం 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 ఎందుకు వచ్చింది మంగళవారం ఈ మంగళవారం లెక్క ఏంటి ఉద్యోగులకు జీతాలు ఎందుకు టైంకి ఇవ్వలేకపోతున్నారు పెన్షనర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు ఇవ్వట్లేదు ఎవరు మన ప్రైవేటు వెండర్స్కి ఎందుకు బిల్స్ ఇవ్వడం లేదు ఎక్కడ ఎక్కడ వ్యవహారాలు అక్కడ ఆగిపోతున్నాయి కనీసం ఒక రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నారు ఇంత డెవలప్మెంట్ ఎందుకు లేదు చివరికి ఒక్క పరిశ్రమ ఎందుకు చేయలేకపోయారు చివరికి ఒక మాట చెప్పాలంటే బనీలు డ్రాయలు తయారు చేసేవాడు కూడా ఊరు పెట్టి వెళ్ళిపోయాడు బనీళ్ళు డ్రాయలు తయారు చేసే కంపెనీ కూడా చి నేను ఉండను ఇక్కడ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ పెట్టుకుంటాను ఆయనకి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మేము అప్పు చాలా తక్కువ చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నారు ఆర్బీఐ ఏం చెప్పింది ఒకవేళ అప్పు చేశారని చెప్పి చెప్తున్న ఈ మాటలన్నీ అబద్ధాల చూద్దాం చిన్న బ్రేక్